అరగంట నిద్ర అలుపెరగని యాత్ర 79 ఏళ్ల మాధవరావు స్ఫూర్తి అని చెప్పి అమరావతి ఉద్యమాన్ని ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చారు రామన్ పరిశ్రమలు స్థాపించకపోతే భూములు వెనక్కి ఉందా మరి హామీలు ఇచ్చి మరిచిపోతే సర్కార్ వెనక్కి రావొద్దా రావాలి కదా రీకాల్ సిస్టం ఉండాలి అన్నమాట సో పరిశ్రమలు స్థాపించకపోతే భూములు వెనక్కి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్కారును వెనక్కి తీసుకోవాలి కదా ఈ రీకాల్ చేసేటువంటి అధికారం ప్రజల చేతికి ఇవ్వాలని కోరుతా ఉంది డిమాండ్ చేస్తుంది 7200 ఇప్పటికే 1234 ఎకరాలు స్వాధీనం చేసుకున్న మల్లెవనికి దొంగల గట పెడతాడు అజామాబాద్ భూముల్లో చేపల మార్కెట్ ఇతర ప్రయోగశాల పనులు శాసనసభ మండలిలో మంత్రి ట్విట్టర్ టిల్లు 8 బిల్లులకు ఆమోదం ఈ కేటి రామారావు వార్త చూడు ఎంత రాసుకొచ్చిందో రాష్ట్రం అప్పుల కుప్ప ఏ ప్రణాళికలో ప్రభుత్వ వైఫల్యం బట్టి విక్రమార్క ధ్వజం కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని రఘునందన్ రావు ఎఫ్ఆర్బిఎం చట్టం కేంద్రం ద్వంద్వ వైఖరిపై అసెంబ్లీలో చర్చ తెలంగాణ ఆర్థికంగా దెబ్బతీయాలని కేంద్రం కుట్ర రాష్ట్ర విభజన చట్టంలో హామీల అమలుపై చర్చలో మంత్రి హరీష్ రావు ధ్వజం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అయ్యా జరా ఇప్పుడు మాట్లాడదాం ఆడికి వచ్చే మాట్లాడతా సభ నుంచి ఈటల సస్పెన్షన్ పోలీస్ వాహనంలో బలవంతంగా ఇంటికి తరలింపు అయిపోయింది కదా ఏం ఏమంటుండు ఇంక ఇమే పెట్టిందా బొమ్మ అయ్యో ఏదే కేటి రామారావు ఫోటో ఆయన వార్త చూడు హరీష్ రావు మాట్లాడాడు కదా బట్టి విక్రమార్క మాట్లాడాడు కదా ఇగల ఏం లేవు ఫోటోలు చూసుకో ఆయన ఫోటో వచ్చినప్పుడు ఇలా ఫోటోలు ఉండయి చూసుకో ఈనాడు ఆయన కథకి ఇది పీడిస్తున్న రక్త పిశాచి రాష్ట్రంలో 20 లక్షల మంది తలసేమియా సికిల్ సెల్ తదితర అరుదైన వ్యాధుల బాధితులట మోడీ ఈడీ సిబిఐ ఇలా ఎన్నాళ్ళు కలవరిస్తారు 9 సీట్లతో పీఎంను గద్దె దిస్తారా సీఎం కేసీఆర్ పై కేసీఆర్ తోటి ఊదుగాలదు పీరు లేవాది కిషన్ రెడ్డి అన్న కేసీఆర్ మాటలను కౌంటర్ ఇచ్చినట్టు బేకారు విఆర్ఏల ఆందోళన ఉద్రిక్తం కదం తొక్కిన ఉపాధ్యాయులు ఇగో ఇది నీకు నీ పరిపాలన ఇది నీ పరిపాలన కేసీఆర్ నీ దిక్కుమాలిన పరిపాలన నీ దరిద్రం గొట్టు పరిపాలన ఎలక్ట్రిక్ వాహనాలే మంటరైపాయి బ్యాటరీ పేలడంతో వ్యాపించిన విషవాయువులు సికింద్రాబాద్ ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య జీవో త్రిబుల్ వన్ ఆంక్షలు అమల్లోనే ఉంటాయి హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక కోల్కతాలో రణరంగం సచివాలయం ముట్టడికి భజపా పిలుపు కాశాశ్రేణులను అడ్డుకున్న పోలీసులు ఘర్షణలతో పలువురికి గాయాలు నా ఆత్మవిశ్వాసాన్ని కోవిడ్ కాలం దెబ్బతీసింది ఆన్లైన్ తరగతుల వల్లనే ఈ దుస్థితి ల్యాప్టాప్లోని వాంగ్మూలంలో ఐఐటీహెచ్ ఎంటెక్ విద్యార్థి రాహుల్ అరెస్టు భయంతోనే అసెంబ్లీని రద్దు చేయట్లేదు సీఎంపై సంజయ్ ధ్వజం ఈ డిసెంబర్ 6 లోపు సభను రద్దు చేస్తాడు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏమైతుందో చూడాలి ఇది ఈనాడు